श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार श्री पंचमी सदर्भंगा सरस्वती देवी की संबंधी ये मंत्र चे जीवित तुंदर स्थिरपड़ता सरस्वती देवी की ये पं नैवेद्य समर्पिस्ते संवर मोतम विशेष अदृष्ट कलो वीडियो मनक श्री पंचमी सरस्वती देवी जन्मदिन मन को पुराणा जरिए శ్రీ పంచమి రోజు ప్రత్యేకంగా పూజ చేస్తే సరస్వతీ దేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈ శ్రీ పంచమి సందర్భంగా గృహంలో ఒక పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీటకి గంధం బొట్లు పెట్టాలి. ఆ పీట మీద ఒక కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద సరస్వతీ దేవి చిత్రపటాన్ని ఉంచాలి. సరస్వతీ దేవి చిత్రపటానికి తెల్లటి పూలమాల అలంకరించాలి. सरस्वती देवी की तुम्मिदी ओत्तुल दीपं अंटे चाला इष्टमनि शास्त्रालो चेप्पारु. अंदुके सरस्वती देवी फोटो की तेल्लटि पूलमाल अलंकरिंचिन तर्वात अम्मवारी फोटो दग्गर ओक प्रेमिद उंचि आ प्रेमिदलो आवुनेयि पोसि तुम्मिदी ओत्तुलु वेसि दीपान्नि वेलिगिंचालि. सरस्वती देवी की तेल्लटि पुष्पालंटे चाला इष्टं काबट्टि तेल्लटि पुष्पालतो सरस्वती देवी की पूज चेयालि. सरस्वती देवी की पूज चेसेटप्पुडु ఎవరైనా సరే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే శ్రీ పంచమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం వదవద వాగ్వాదిని స్వాహ. ఇది మంత్రం ఓం వదవద వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ తెల్లటి పుష్పాలతో సరస్వతీ దేవి చిత్రపటానికి పూజ చేయండి. సరస్వతీ దేవి ప్రీతి కోసం పాలు గాని పెరుగు గాని తెల్లటి బెల్లం గాని నైవేద్యంగా సమర్పించండి. అలాగే శ్రీ పంచమి రోజు సీతాఫలం సరస్వతీ దేవికి నివేదిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీ దేవి విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇలా శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీ దేవిని పూజించండి. సరస్వతీ కవచము అని ఒక కవచం ఉంటుంది. ఈ రోజు ఆ సరస్వతీ కవచం విన్నా సరస్వతీ కవచం చదివినా విద్యార్థులు విశేషంగా విద్యారంగంలో రాణిస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. క్లాస్ ఫస్ట్ రావడానికి కూడా ఆ సరస్వతీ కవచం అనేది చాలా బాగా సహకరిస్తుంది. ఒకవేళ సరస్వతీ కవచం మీకు అందుబాటులో లేకపోయినట్లయితే పిల్లలు బాగా చదవాలంటే శ్రీ పంచమి సందర్భంగా తల్లి గాని తండ్రి గాని ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ ఈ మంత్రాన్ని 21 సార్లు చదివి ఆ నీళ్లు సరస్వతీ దేవి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించాలి. ఓం ఐం వాణ్యై స్వాహ ఈ మంత్రం చదివేటప్పుడు గ్లాసులో నీళ్ల మీద చేయి ఉండాలి. 21 సార్లు చదివిన తర్వాత సరస్వతీ దేవి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించండి. ఇలా శ్రీ పంచమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. జీవితంలో తొందరగా స్థిరపడతారు. సంవత్సరం మొత్తం సరస్వతీ దేవి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.